सिद्दिपेट जिला गज्वेल मंडलम सिंगाटं ग्रामंलोनी जिल्ला परिषत् उन्नत पाठशालालो सीएम केसीआर 68వ पुट्टिनरोजु संदर्भंगा विद्यार्थुलकु निर्वहिंचिन क्रीडा पोटीलो गेलुपोंदिन वारिकि बहुमतुलु अंदिंचारु। एंपीपी दासरी अमरावती आध्वर्यंलो बहुमतुलतो पाटु क्रीडा सामग्री पंपणी कार्यक्रमंलो एंपी कोत्त प्रभाकर रेड्डी, एमएलसी यादव रेड्डी, एफडीसी चेयरमैन प्रताप रेड्डी, एएमसी चेयरमैन अन्नपूर्ण श्रीनिवासुलु पाल्गोन्नारु। सिद्दिपेट जिला गज्वेल मंडलम सिंगाटं ग्रामंलो सीएम केसीआर 68వ पुट्टिनरोजु संदर्भंगा क्रीडा पोटीलो गेलुपोंदिन वारिकि एंपीपी दासरी अमरावती आध्वर्यंलो बहुमतुलतो पाटु क्रीडा सामग्रिनी एंपी कोत्त प्रभाकर रेड्डी, एमएलसी यादव रेड्डी, एफडीसी चेयरमैन प्रताप रेड्डी, एएमसी चेयरमैन अन्नपूर्ण श्रीनिवासुलु अंदिंचारु। ई संदर्भंगा एंपी कोत्त प्रभाकर रेड्डी मात्लाडुतू इंत मंचि कार्यक्रमं निर्वहिंचिन गज्वेल एंपीपी मरियु टीआरएस नायकुलकु ग्राम प्रजलकु प्रत्येकंगा धन्यवादालु तेलिपारु। तेलंगाण मुख्यमंत्री 68వ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు। పాఠశాల సిబ్బంది కోరిన కంప్యూటర్ ల్యాబ్లను, టాయిలెట్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు। పాఠశాల సిబ్బంది కోరతను కూడా త్వరలోనే తీరుస్తారని, కానీ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు ఎన్నో రకాలైన నిధులు మంజూరు చేసినప్పటికీ గ్రామాల్లోని బాలబాలికలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లోనే చదివే విధంగా చూసుకోవాలని సూచించారు। ఈ పాఠశాలలో స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని వారు సూచించారు। నాకు తెలిసి ఈరోజు మరి ఇంత మందిని తీసుకొచ్చింది మీరు అన్నపూర్ణమ్మ, మన అమరావతి ఒక వేదిక మీద ఇంత మంది తేవడం అంటే మరి ఏదో ఊరు సాయం చేయాలని చెప్పి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టి మా ఎమ్మెల్సీ గారిని, మా ఎంపీసీ చైర్మన్ గారిని, సర్పంచ్లను, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను ఇంతమందిని ఈరోజు వేదిక మీద పిలిచి మరి గ్రామ సమస్యల గురించి మాట్లాడి అదేవిధంగా స్కూల్ సమస్యల గురించి మాట్లాడింది అంతా బాగానే ఉన్నది। నాకు నచ్చదు ఒకటే, మరి పిల్లలైతే లేరు ఇక్కడ, అందరూ స్కూల్ కావాలంటున్నారు, ఇంకోళ్ళు కావాలంటున్నారు, మా బెండ మాదేమ రోడ్డు కావాలంటుంది, కానీ మరి స్కూల్ బాగానే ఉన్నది కానీ పిల్లలైతే మందులు పోయినవాడు, మరి ఎటువంటి నీ ఊరు పిల్లలంతా నాకు చెప్పొస్తారు, నీ స్కూల్ ఇప్పిస్తా, బిల్డింగ్ ఇప్పిస్తా, గ్రౌండ్ ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తాం మేము, మీ పిల్లలేదు ఎక్కడికి వస్తాం, ఎందుకు వస్తలేదు, మరి ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ, మొత్తం 7 మెంబర్స్ టీచర్లు ఉన్నారు, స్ట్రెంత్ ఎంత ఉంది బాబు, 68, మరి 68 కు 7 కు తేడా ఎంత, మరి చెప్పాలి మీరే, మరి ఎందుకు పోతుంది సెంత బయటకు ఎందుకు పోతున్నారు, గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి మీకు లక్ష రూపాయలు సాలరీ ఇచ్చి మీరు ఇవన్నీ కష్టపడి చేస్తే మరి పిల్లలు లేకపోతే ఎట్లా స్కూళ్ళల్లో, అవన్నీ చెప్పద్దు, మాకు పిల్లల స్ట్రెంత్ ఇక్కడికి గజ్వేలుకో వేరే ఊళ్ళలోకో సిద్దిపేటకో పోతుంది, మరి మీరు 7 గురు టీచర్లు అంతా కూడా మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్లు, మరి హైలీ క్వాలిఫైడ్ టీచర్ నుండి కూడా మరి స్ట్రెంత్ తక్కువ ఉన్నది। మన పల్లె మన ప్రభు మన పాఠశాల అనే ప్రోగ్రామ్ ఏదో పెట్టిందో, మన బస్తీ మన పాఠశాల, మన పల్లె మన స్కూల్ అనే ప్రోగ్రామ్ పెట్టింది, దాన్ని విజయవంతం చేద్దాం। ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ స్కూళ్ళ ఏ గవర్నమెంట్ కూడా స్కూళ్ళ గురించి పట్టించుకోలేదు, ఎడ్యుకేషన్ కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మరి బ్రహ్మాండంగా మరి చేసుకోవడానికి మరి మన కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నాడు, మన ముఖ్యమంత్రి గారు, మరి మనం అందరం కూడా ప్రజాప్రతినిధులం, మన గ్రామంలో చదివే ప్రతి విద్యార్థిని కానీ విద్యార్థి కానీ పక్క పండి ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకొని మన బడిని అభివృద్ధి చేసుకుందాం। మనం ఇంగ్లీష్ మీడియం టీచర్లు కాదు, మనం ఇంగ్లీష్ మీడియం ఇమీడియట్ పెట్టుకోవచ్చు కూడా, దానికి ఒక ఎక్కడి నుంచో జీవోలో రావాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ట్ చేయండి, రేపటి నుంచే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం, టీచర్లు కావాలంటే కూడా మీకు టీచింగ్ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాం, టీచర్లను కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం, నేను నువ్వే ఇన్సూరెన్స్ తీసుకొని స్టార్ట్ చేయాలి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, మరి ఇప్పుడు